సో ఈ పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీలకి మనసులు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బీజేపీ పార్టీలోకి వెల్లాల రామ్మోహన్ గారు వచ్చారు. సో ఇక ఇందులో చేరడానికి వచ్చారు సార్, ఎందుకు ఇందులో చేరడానికి వచ్చారు సార్? కేవలం బీజేపీ పార్టీ సెలెక్ట్ చేసుకోవడానికి, బీజేపీ పార్టీలో కరప్షన్ లేదని తెలిసి బీజేపీ పార్టీ ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో హెల్ప్గా ఉంటుంది. నాన్ కరప్షన్గా, ఆ నాన్ కరప్షన్ వలన ప్రతి ఒక్కళ్ళకి పేద పడుకు వారుగా, బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కళ్ళకి రేషన్ అందడం, మళ్ళీ 18 కోట్ల 50 లక్షల మందికి దాదాపుగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ తోటి ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి హెల్త్ కార్డులు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు వాళ్ళు ఉచితంగా ఏ కాంపిటేటివ్ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ చేయడము, ఇవన్నీ ఆకర్షితమై బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కేవలం మోడీ గారి చూసి, ఆయన డెవలప్మెంట్ చేసే విధానాన్ని చూసి, ఈరోజు చూసుకున్నట్టయితే యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండడం జరుగుతోంది. మన చుట్టుపక్కల దేశాలు చూసుకున్నట్టయితే ఒకరోజు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరోజు ఫుడ్ దొరకదు, ఒకరోజు పెట్రోల్, ఒక్కొక్కరోజు డీజిల్ దొరకదు. ఈ విధంగా ప్రతి చుట్టుపక్కల కంట్రీస్ బాధపడుతున్నాయి. కేవలం భారతదేశమే చక్కగా అందరూ 3 కోట్ల తిని చక్కగా ఉండగలుగుతున్నారు. ఈ విధంగా ఏదైతే నాన్ కరప్షన్ పాలిటిక్స్ బీజేపీలో ఉన్నాయి కాబట్టి నేను బీజేపీకి ఆకర్షితుని, మోడీ చేసే పథకాలకి ఆకర్షితున్నాయి, నేను జాయిన్ కావడం జరిగింది. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ లేదండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసేసి దాదాపుగా 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ల నుంచి నేను ప్రజాసేవలోనే ఉన్నాను. ఈ ప్రజాసేవకి అంకితం అవ్వాలంటే బీజేపీ పార్టీ ఒకటే నాకు ముందుగా కనిపించింది. ఎందుకంటే ప్రతి పేదవాడికి హెల్ప్ చేస్తుంది బీజేపీ పార్టీ కాబట్టి, వాళ్ళ సిద్ధాంతాలు బాగున్నాయి కాబట్టి నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మొత్తం 3000 మంది వరకు ఈరోజు రావడం జరిగింది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్యాడర్ ఒక 30 మంది వరకు ఈరోజు మేము వాళ్ళ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వాలి.